నేను చిన్నగా ఉన్నా మీ ఆహార ధాన్యాన్ని ఆశించే అతి ముఖ్యమైన పురుగును. నన్ను లెసర్ గ్రైన్ బోరర్ అంటారు. నేను మరియు నా లార్వాలు దాదాపుగా అన్ని రకాల ఆహార మరియు పప్పు ధాన్యాలను లోపల నుండి కాకుండా బయట నుండి కూడా ఆశించి కేవలం పొట్టును మాత్రమే మిగులుస్తాయి. నేను సన్నగా పొడవుగా దాదాపుగా 2 నుంచి 3 మిల్లీమీటర్ల పొడవుతో ముదురు గోధుమ రంగు నుండి నల్ల రంగులో ఉంటాను. నేను తెల్లటి గ్రుడ్లను ఒక్కొక్కటిగా లేదా 30 వరకు సమూహాలుగా ధాన్యపు గింజ బయట లేదా ధాన్యపు పిండిలో గాని పెడతాను. నేను నా జీవితకాలంలో 200 నుంచి 500 గ్రుడ్లను పెడతాను. అందులో నుండి ఇంగ్లీష్ అక్షరం సి ఆకారం మురికి తెలుపులో ఉన్న లార్వాలు బయటకు వచ్చి ధాన్యాన్ని తింటూ నష్టపరుస్తాయి. ఆ తరువాత నేను ఆ గింజలోనే కోశస్థ దశలోకి వెళ్లిపోయి ఆ తరువాత పెద్ద పెంకు పురుగుగా బయటకు వస్తాను. నేను గ్రుడ్డు నుండి పెద్ద పురుగుగా మారడానికి 30 నుంచి 60 రోజులు పడుతుంది. నన్ను అరికట్టడం కంటే నన్ను నివారించడమే మేలు. నన్ను నివారించడానికి మీరు ధాన్యాన్ని పూర్తిగా పరీక్షించిన తరువాత గాని గోదాములలోకి తీసుకురాకూడదు. గోదాములో పాత ధాన్యాన్ని మొత్తం తీసిన తరువాత గాని కొత్త ధాన్యాన్ని వేయకూడదు. మీరు నిల్వ ఉంచే ధాన్యాన్ని నా నుంచి జాగ్రత్తగా దాచాలి. ధాన్యాన్ని భద్రపరిచే గదులను పరికరాలను పరిశుభ్రంగా ఉంచాలి. పాత ధాన్యంలో కొత్త ధాన్యాన్ని కలపకూడదు. నెలకు ఒకసారి లేదా 2 సార్లు తనిఖీ చేయాలి. గోదాములలో లింగాకర్షక ఎరల ద్వారా తల్లి పురుగులను అరికట్టాలి. ఆఖరి అస్త్రంగా ధాన్యానికి ఈడిజీ లేదా ఈడిసిటీ పొగమంతు పెట్టడమే.